Andhra Pradesh High Court Toli Pradhana Nyayamurtiga Justice Praveen Kumar Pramana Swikaran Chesaru. Vijayawada Indira Gandhi Stadium lo jarigina karyakramamlo Telugu Rashtrala Ummadi Governor Narasimhan ayanato Pramana Swikaram Cheyincharu. Varandarito kuda Governor Narasimhan Pramana Swikaram Cheyincharu. Having been appointed a judge of the High Court for the state of Andhra Pradesh, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established that I will uphold the sovereignty and integrity of India that I will duly and faithfully and to the best of my ability knowledge and judgment perform the duties of my office without fear or favor affection or ill will and that I will uphold the constitution and the laws Sir, congratulations and all the very, very best. All the very best. AP Nyayamurtulu High Court Bhavanani Parisilistunnaru Diniki Sambandhinchi Marinni Vivaralu Maa Pratinidhi PMR Chandrasekhar Lailo Andistaru Chandrasekhar AP Chief Justice గా ప్రమాణ స్వీకారం చేసిన ప్రవీణ్ కుమార్ అలాగే ఇతర న్యాయమూర్తులు వాళ్ళతో పాటుగా AP CM చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా AP తాత్కాలిక హైకోర్టు భవనం ఏదైతే ఉందో ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయం సో ఆ తాత్కాలిక భవనం ఏదైతే ఇరిగేషన్ భవనం ఉందో దాన్ని ప్రారంభించడానికి మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నా అంటే ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగానే చెప్పుకోవచ్చు ఏపీ విభజన తర్వాత ఇప్పుడు దాదాపు 4.5 ఏళ్ల తర్వాత హైకోర్టుకు సంబంధించిన న్యాయపరమైన పాలన ఇక్కడ నుంచి కొనసాగడానికి అన్ని రకాల ఏర్పాట్లు అంటే సాంకేతిక పరమైన ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించుకుని పూర్తిగా అన్ని రకాల చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది స్పెసిఫిక్ నోటిఫికేషన్ కూడా వచ్చేటంతో ఇక సాంకేతిక పరమైన ఇబ్బంది కూడా అన్ని అధిగమించిన పరిస్థితి కనిపిస్తుంది సో మరి ఇక కోర్టులకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడి నుంచి దాదాపు 10 కోర్టులను ఇక్కడి నుంచి న్యాయ పరిపాలన అంటే హైకోర్టుకు సంబంధించిన విధులు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది సో కొంతమంది ఇక్కడ ఉన్నారు ఆయన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు చెప్పండి దీన్ని ఏ విధంగా చూస్తారు విభజన తర్వాత ఇక్కడికి వచ్చేసిన సో ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉందనుకుంటున్నారు మన ఏపీ గడ్డ నుంచి ఇంత తక్కువ కాలంలో రోడ్డు స్టేట్ నిర్మించిన అన్ని ఏర్పాట్లు హైదరాబాద్ లో ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫోర్ స్టార్స్ చూడండి సేఫ్టీ చూడండి చీఫ్ జస్టిస్ గారి సేఫ్టీ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి
అంటే మొత్తం 14 మంది జడ్జెస్ ఉన్నారు, అలాగే పెద్ద ఎత్తున కక్షిదారులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఈ భవనం సరిపోదు అన్న ఒక భావన కూడా ఉంది. అంటే తాత్కాలికంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ దాని కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయేమో అన్న ఆందోళన కొంతమంది ఏపీ న్యాయవాదులు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీని తాత్కాలికం నెల రోజుల్లో 20 రోజుల వరకు బిల్డింగ్ తయారైపోతుందని చెప్తున్నారు కదా, అందుచేసి అంతవరకు పెంచుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి వసతి సరిపోతుంది. మరి ఆ మాత్రం ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయంటే మనం భరించాల్సిన పరిస్థితి. మీరే విధంగా చూస్తారు ఇక్కడ ఏపీ ఏపీ కేంద్రంగా ఏపీ సొంత గడ్డ మీద నుంచి న్యాయపరమైన పరిపాలన జరగబోతోంది ఈ రోజు నుంచి. దీని విధంగా చాలా ఆనందంగా ఉందండి. నేను పూర్వం డిస్ట్రాక్టర్ కోసం రిజిస్ట్రేషన్ చేస్తాను, నా పేరు కుమార్, నేను వైజాగ్ సెక్టర్ అయ్యాను. వైజాగ్ నుంచి ఆల్ ద వే ఈ కార్యక్రమం కూడా చాలా మంది వచ్చాం. వెరీ షార్ట్ పీరియడ్ లో 6 డేస్ లో అద్భుతంగా మరి పోర్టాల్లో తన ఛాంబర్స్ ప్రభుత్వం తయారు చేస్తుంది. ఆల్ ఆఫీసర్స్ ఆర్ వెరీ హ్యాపీ, క్లయింట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము ఎక్కడి నుంచి మా న్యాయ పరిపాలన జరిగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ రకమైన ఫీలింగ్ అయితే నేతలు వ్యక్తం చేస్తున్న ఈ రకమైన ఫీలింగ్ అయితే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి అండి. సో ఓవరాల్ గా మరి కాసేపట్లో మరి కాసేపట్లోనే హైకోర్టు భవనాన్ని ప్రారంభించబోతున్నారు. సో మనం చూస్తాం చీఫ్ జస్టిస్ కూడా వచ్చారు, చీఫ్ జస్టిస్ కూడా వచ్చారు, అలాగే చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ భవనాన్ని వీళ్ళిద్దరు కలిసి ప్రారంభించబోతున్నారు. సంతోష్, థ్యాంక్ యూ.